చాలామంది ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ టెస్టర్స్కి జాబ్ ఆపర్చునిటీసే ఉండవు లేకపోతే మేము ఎక్కడ అప్లై చేయాలి మాకు తెలియదు ఇలా చెప్పుకుంటూనే ఉంటారు కదా ఐ హోప్ ఈ వీడియో చాలామంది ఫ్రెషర్స్ లాగా అప్లై చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ టెస్టర్స్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీకు ఒక కంపెనీ గురించి చూపిస్తాను నా స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను ఆ కంపెనీ వాళ్ళు అన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే చేస్తారు సాఫ్ట్వేర్ టెస్టింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ సాఫ్ట్వేర్ టెస్టర్స్ రిక్వైర్మెంట్ కూడా ఆ కంపెనీలో ఉంటుంది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు రీసెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ లేకపోతే వాకింగ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ ఆ జాబ్ రోల్ కోసమే వాళ్ళు హైరింగ్ చేస్తూనే ఉంటారు సో డెఫినెట్లీ ఫ్రెషర్స్ లాగా అప్లై చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ ఫ్రెషర్స్ ట్రైన్డ్ ఫ్రెషర్స్ అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియోలో నేను చూపిస్తున్న కంపెనీలో మీరు మీ రెజ్యూమే అప్లోడ్ చేస్తే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు ఎప్పుడైనా కాల్స్ రావచ్చు అది వన్ మంత్లో కూడా కాల్ రావచ్చు టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కూడా కాల్ రావచ్చు ఎందుకంటే మనం ఆ కంపెనీ కరియర్స్ పేజ్లో వెళ్ళి అప్లై చేస్తున్నాం సో వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళ డేటాబేస్ నుంచి ఉన్న డీటెయిల్స్ క్యాండిడేట్ డీటెయిల్స్ని తీసుకొని వాళ్ళు కాల్స్ చేస్తారు కదా ఈమెయిల్ చేస్తారు కదా సో అట్లాంటి ఆపర్చునిటీ కూడా మీకు ఉండొచ్చు సో డెఫినెట్లీ నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను ఆ కంపెనీ ఏంటి వాళ్ళు ఎట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం ఆ కంపెనీలో ఎలా అప్లై చేసుకోవచ్చు సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈ స్క్రీన్కి వచ్చేస్తారు ఈ స్క్రీన్లో చూడండి ఇది వచ్చేసి కంపెనీ పేరు కంపెనీ సర్వీసెస్ మీరు మీద మీరు మౌజ్ ఓవర్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంపెనీ అన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ క్లయింట్స్కి అన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ రిలేటెడ్ జాబ్సే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఓన్లీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీదనే వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి సాఫ్ట్వేర్ టెస్టర్స్ రిక్వైర్మెంట్ ఆటోమేషన్ టెస్టర్స్ రిక్వైర్మెంట్ పర్ఫార్మెన్స్ టెస్టర్స్ రిక్వైర్మెంట్ చాలా ఫ్రీక్వెంట్లీ ఉంటుంది ఈ కంపెనీలో రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది అంటే కరియర్స్ పేజ్లో వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ఆప్షన్స్ అంటే వాళ్ళు ఫ్రెషర్స్ని అంటే బీటెక్ ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు అలాగే వాకింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఈ జాబ్ రోల్ కోసం వాళ్ళు వాకింగ్స్ కూడా చాలా కండక్ట్ చేస్తూనే ఉన్నారు సో ఈ కంపెనీలో మీరు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ ఫస్ట్ ఆప్షన్ నేను ప్లస్ బటన్ క్లిక్ చేసే క్లిక్ చేసి ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ ఉంది ఈ గూగుల్ ఫామ్ ఫామ్ క్లిక్ చేయండి గూగుల్ ఫామ్ క్లిక్ చేశాక కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఏ పొజిషన్ కోసం అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి నేనంటే సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఫ్రెషర్స్ ఈ జాబ్ రోల్ సెలెక్ట్ చేశాను దాని తర్వాత మీ డీటెయిల్స్ మీ ఈమెయిల్ ఐడి అన్నీ మీరు ఎంటర్ చేశాక మీరు ఏ ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అది కూడా ఎంటర్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెషర్స్ లాగా అప్లై చేస్తున్నామంటే ఫ్రెషర్ అవుట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేశాను సో ఇవి ఇది అన్నీ ఎంటర్ చేశాక మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు అప్డేట్ చేశాక లాస్ట్లో వచ్చి సబ్మిట్ క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ వాళ్ళ డేటాబేస్లో సేవ్ అయిపోతుంది మీ డీటెయిల్స్ వాళ్ళ డేటాబేస్లో సేవ్ అయితే డెఫినెట్లీ కొంచెం వెయిట్ చేయాలి ఈరోజు నేను సబ్మిట్ చేశాను నాకు రేపే కాల్స్ వస్తుంది అని అలా ఉండదు కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేయాలి వన్ మంత్ అయినా టూ మంత్స్ తర్వాత అయినా వాళ్ళు మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతుంది సేమ్ అలాగే కాంటాక్టర్స్ పేజ్లో వెళ్ళండి కాంటాక్టర్స్ పేజ్లో వెళ్ళాక ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇక్కడ ఉంది వాళ్ళు ఈమెయిల్స్ కూడా ఉంటాయి హెచ్ఆర్ ఈమెయిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హెచ్ఆర్కి కూడా మీరు ఇంకొకసారి ఈమెయిల్ కూడా చేయండి ఇక్కడ ఫర్ జాబ్స్ షేర్ రెజ్యూమే యాట్ హెచ్ఆర్ అన ఈ జాబ్స్ ఈమెయిల్ ఐడిలో మీ రెజ్యూమే ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాస్తూ మీ రెజ్యూమే అప్లోడ్ చేసి వాళ్ళకి పంపించండి అండ్ ఫాలో అప్ రెగ్యులర్ ఫాలో ఉండండి ఆ హెచ్ఆర్తోనైనా లేకపోతే ఈ జాబ్స్ ఈమెయిల్ ఐడిలో హెచ్ఆర్తోని మీరు రెగ్యులర్ ఫాలో అప్లో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి గుర్తుంటుంది అరే ఒక క్యాండిడేట్ ఉంటుంది కదా ఆ క్యాండిడేట్ మాకు సార్ కాల్ చేశారు ద క్యాండిడేట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ అవర్ కం కంపెనీ అని వాళ్ళు అలా మీకు చూస్తారు సో ఈ ఫాలో అప్ రెగ్యులర్ ఫాలో అప్ చేస్తే కూడా కొన్ని కొన్నిసారి అది క్లిక్ అవుతుంది క్లిక్ అవుతుంది ఇంకా హెచ్ఆర్స్ మీకు ఇంటర్వ్యూ కోసం కాల్ చేసే ఛాన్సెస్ పెరిగిపోతుంది సో ఐ హోప్ ఈ ఈ ట్రెక్ ఈ యాక్టివిటీ చాలామంది చేస్తారు అనుకుంటున్నాను నా ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది ప్రాసెస్ ఏంటి మనం ఎలా అప్లై చేసుకుంటామని సో డెఫినెట్లీ ఎస్ మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్నారు సెలేనియం ఆటోమేషన్ నేర్చుకున్నారు అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి ఆ వెబ్సైట్లో వెళ్ళి వాళ్ళ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ గూగుల్ ఫామ్ అన్నీ సబ్మిట్ చేయండి అండ్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను ఇది జస్ట్ ఒక వెబ్సైట్ గురించి మీకు చెప్పాను అట్లాంటి ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అట్లాంటి వెబ్సైట్స్ అట్లాంటి కంపెనీ డీటెయిల్స్ మీద నేను వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు మీరు నాకు చెప్పండి మీరు ఎట్లాంటి కోర్స్ నేర్చుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి సో దట్ నాకు అర్థమవుతుంది ఓకే మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఈ ఈ కోర్స్ నేర్చుకున్నారు దాని మీద జాబ్ ఓపెనింగ్స్ నేను సర్చ్ చేసి ఇట్లాంటి వీడియో క్రియేట్ చేస్తే డెఫినెట్లీ చాలామందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు నాకు కమెంట్ చేసి చెప్పండి సెకండ్ థింగ్ ఈ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఈ వీడియో డెఫినెట్లీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా సో వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి వీడియో కంటెంట్ మీకు నచ్చింది నా ఇంటెన్షన్స్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నాయి అంటే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి పక్కకు చిన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నా పేరు సుష్మిత మధు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ బిజినెస్ ఓనర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే